హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్హమ్దుల్లా హెల్తీ కుకింగ్స్ ఫ్రెండ్స్ చికెన్ మటన్ ఫ్రాన్స్ కానీ లేదంటే ఫిష్ వీటన్నిటికంటే కూడా డ్రై ఫిష్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ డ్రై ఫిష్ అనేది మనకి సీజనల్గా ఎప్పుడూ దొరకదు కదా దొరికినప్పుడే ఎక్కువ శాతం తీసుకుని స్టోర్ చేయడం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మనం ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నా కానీ చిట్ట చివరికి అవి నిల్వ ఉండరు పాడైపోతూ ఉంటాయి కదా మరి ఈ డ్రై ఫిష్ని ఇలా నేను చెప్పినట్టు ఈ వీడియోలో చూపించినట్టుగా కారం పెట్టి వెళ్ళి కారం పెట్టి నిల్వ చేసుకుంటే డ్రై ఫిష్ అనేది ఆరు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అది కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కర్రీ వండుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా డ్రై ఫిష్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దయచేసి వీడియో ఎండే వరకు చూడండి మరి ఫస్ట్ మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఒక పూర్తిగా వెల్లుల్లి మొత్తం ఒలుచుకుని వెల్లుల్లి రెబ్బలో వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఐదు మిరియాలు ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పెట్టాలి ఇలా బరకబరకగా ఒకసారి పట్టుకున్న తర్వాత ఇందులో మీకు ఇష్టమైతే కనుక పల్లీలు యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు నేను కొన్ని పల్లీలు వేరుశనగ పల్లీలు ఇందులో యాడ్ చేశాను అలాగే కొంచెం కారం ఒక త్రీ స్పూన్ ఫోర్ స్పూన్స్ అలాగా ఎక్కువ కారం అయినా పర్లేదు అనుకుంటే ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఈ కారానికి బదులుగా మీరు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఎండు చేపలను చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను సావడాల చేపలు తీసుకున్నాను ఏ డ్రై ఫిష్ అయినా అయినా పర్లేదు నత్తలు కానీ సంథింగ్ ఏదైనా మీకు ఇష్టమైన చేపలు కూడా ఉంటాయి కదా కేటగిరీస్లో అవైనా కూడా ఇలాగే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ డ్రై ఫిష్ని సైడ్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట దీనిపైన వైట్ లేయర్ ఉంటుంది ఈ వైట్ లేయర్ని మనం వేడి నీళ్ళలో వేయంగానే ఇది రిమూవ్ అయిపోతుంది సాధ్యమైనంత వరకు చాక్తో క్లీన్ చేయడానికి ట్రై చేయండి ఇలా కట్ చేసుకుని పీసెస్లో చేసుకోవాలి మనం ఈ డ్రై ని కొనేటప్పుడే మనం చెక్ చేసుకుని తీసుకోవాలి కొన్ని కొన్ని పాడైపోయినవి కూడా ఉంటాయి సో మనం చెక్ చేసుకుని తీసుకోవాలి తీసుకున్న తర్వాత కూడా కొంచెం తడిగా ఉంటే మనం వన్ అవర్ టూ అవర్ మనం కూడా ఎండలో ఎండబెట్టుకుంటే అవి త్వరగా నిలడ నిల్వగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట లేదంటే పాడైపోతాయి ఇలా కట్ చేసుకున్న దాటిని నేను వేడి నీళ్ళల్లో వేసుకొని ఇలా కదుపుతూ క్లీన్ చేసుకుంటున్నాను వేడంటే మరీ మరగపెట్టకూడదు అలాగని చల్లగా కూడా ఉండకూడదు మీడియంగా సైజులో వేడి నీళ్ళల్లో వేస్తే కనుక దాని మీద ఉన్న మలినాలు వైట్ లేయర్ అనేది దానికి అదే రిమూవ్ అయిపోతుంది మనం ప్రెజర్ పెట్టి ఓ కడగక్కర్లేదు జస్ట్ మనం చేతులతో ఇలా కదుపుతూ ఉంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ఫస్ట్ మనం వేడి నీళ్ళలో వేసాము ఆ వేడి నీళ్ళు పంపేసిన తర్వాత చన్నీళ్ళు వేసుకొని ఇందులో వాష్ చేసుకోవాలి ఎక్కువగా కడిగినా కానీ అవి కరిగిపోతాయి సో అలా చేయకండి నార్మల్గా కడిగి తీసుకోండి క్లీన్ అయిపోతాయి తర్వాత ప్యాన్లో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ డ్రై ఫిష్ ముక్కల్ని వేసి మనం ఫ్రై చేసుకోవాలి ముక్కలు వేయంగానే స్పూన్తో కదపకూడదు కొంచెం ఒక మినిట్ ఆగిన తర్వాత కదపండి లేదంటే అవి కరిగిపోతాయి ఈ ఫిష్ డ్రై ఫిష్ అనేది చాలా స్మూత్గా ఉంటాయండి సో స్మూత్గానే హ్యాండిల్ చేయాలి కొంచెం రిటిష్ వచ్చిన తర్వాతనే మనం స్పూన్తో కదుపుకోవాలి లేదంటే మొక్కలు మొక్కలుగా విడిపోతాయి అన్నమాట ఇలా కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని అన్నీ ఫ్రై చేసుకుని తీసుకోవాలి తర్వాత మనం అదే ప్యాన్లో అదే నూనెలో ఇంకొంచెం నూనె వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా పచ్చిది కదా దాన్ని మనం ఫస్ట్ ఫ్రై చేయలేదు కదా అందుకని నూనెలో ఇలాగ ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా వెల్లుల్లి కారం మొత్తం ఫ్రై అయ్యే విధంగా నూనెలో చక్కగా స్పూన్తో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ ఆఫ్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశాను ఇవంతా చక్కగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫిష్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అసలు ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడే మంచి సువాసన గుమ్మఘొమ్మలాడుతూ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి కారంలో మనం అన్ని టేస్టీ గుమగుమలాడే రెసిపీస్ ఐటమ్స్ వేసాం కదా అందుకే చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీనిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అలాగే దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీనిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ వండుకోవచ్చు అది కూడా నేను మీకు వీడియో చేసి చూపించాను జస్ట్ మీకు చూపించాలనే ఈ కర్రీ చేశాను అనమాట ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఆయిల్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని చక్కగా మగ్గనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసి రెండు చక్కగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా చేపల కారంని ఒక స్పూన్ అందులో యాడ్ చేసుకోవాలి మనం ఇందులో పసుపు ఉప్పు కారం గ్రేవీనెస్ కోసం మసాలాలు ఏమీ యాడ్ చేయ అవసరం లేదు డైరెక్ట్గా మనం ఆ మనం చేసుకున్న కారాన్ని ఇందులో యాడ్ చేసుకుని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలా కుక్ చేసేసుకోవాలి చూసారా చాలా ఈజీ ప్రాసెస్ కదా మనం ఇలా కారం చేసుకుని పెట్టుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ లేదంటే ఇంట్లో కర్రీ వండలేదు కర్రీ వండే టైం లేదు వండడానికి కూడా ఏమీ లేదు అనుకుంటే కనుక ఈ డ్రై ఫిష్ కారం వెల్లుల్లి కారం చాలా ఆ సమయానికి చాలా ఉపయోగపడుతుంది జస్ట్ రైస్లో వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది అలాగే ఇన్స్టెంట్ కర్రీ ఇలా రెడీ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది టూ ఇన్ వన్ యూజెస్ ఉన్నాయన్నమాట దీనికి ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ ఛానల్ను మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్